ఏలూరు జిల్లా చింతలపూడి ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో భయభ్రాంతులను చేసి తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవాలని వైఎస్ఆర్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని చింతలపూడి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి అన్నారు. బాబుతో మేము సైతం రిలే నిరాహార దీక్ష చింతలపూడిలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకుడిని అధికార పార్టీ నాయకులు అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గంట మురళి, మాటూరు వెంకటరామయ్య, బోడ నాగభూషణం, అనిల్ కుమార్, మారుమూడి థామస్, అనీష్ కుమార్, దారా వీరేంద్ర, జనసేన నాయకులు మేక ఈశ్వరయ్య, తూము విజయ్ కుమార్, మధుబాబు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనిల్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నామండి. అదేవిధంగా చిత్తూరు ధర్మరాజు గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసి అలాగే ప్రభుత్వం తప్పుడు కేసులు ఇరికించిన 14 రోజులైంది. మరి 14 రోజుల నుంచి కూడా గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులు అలాగే జనసేన నాయకులు అందరూ కలిసి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా ర్యాలీలు చేసినా ధర్నాలు చేసినా